అనంతపురం నగరంలోని ప్రజాసేన హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసేన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మన్నెపాకుల మాధవ్ మాట్లాడుతూ, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా ఖండించారు. అలాగే ఇటువంటి మాటలు భవిష్యత్తులో మాట్లాడకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అంజీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి రామంజనేయులు, నగర కమిటీ గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పి. రామంజనేయులు, తాడిపత్రి అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షులు అశోక్ తాడిమర్రి, అధ్యక్షుడు శివయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజీ, నారాయణపురం ఇన్ఛార్జి సీనా, నార్పల ఉపాధ్యక్షుడు శివ మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజాసేన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మన్నెపాకుల మాధవ్ నా పేరు. ముఖ్యంగా ఈ మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి కలెక్టర్ గంధం చంద్రుడు గారి పైన అసహ్యకరమైన వాక్యాలు యొక్క ప్రెస్ మీట్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. పనికిమాలి కలెక్టర్ అలాగే ఆయన పైన అవమానంగా అసహ్యకరంగా వైఎస్ అధికారిని ఎంత మాత్రం కూడా ఆయన ఆలోచన చేయకుండా అతన్ని అసహ్యకరంగా మాట్లాడడం, అవమానించడం దీనిపైన ప్రజాసేన హక్కుల పోరాట సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక ఐఏఎస్ అధికారి పైన అసహ్యంగా మాట్లాడడం, అవమానించడం, తక్కువ చేసి మాట్లాడడం, మరి కులాల మధ్య శిచ్చు పెట్టడం, పనికిరాని కలెక్టరు అనడం ఇది చాలా తప్పు. దీనిపైన మేము ఖచ్చితంగా అయితే వ్యతిరేకిస్తాం. ఒకవేళ తప్పు చేసి ఉంటే నువ్వు సబ్జెక్టు పట్టుకొని నువ్వు తప్పు అని నిలది, దానికి మేము కూడా ఒప్పుకుంటాం. ఇలాంటి పనికిరాని మాటలతో ప్రెస్ మీట్లు పెట్టడం, మరి 10 మందిలో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరి సమక్షంలో కూడా ఈరోజు కలెక్టర్ గారిని అవమానించడము, ఒక ఐఏఎస్ అధికారిపై ఈరోజు అసహ్యంగా మాట్లాడడం ఇది తప్పు. దీనిపైన మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో మీ యొక్క పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున మేము తెలియజేస్తున్నాం. గంధం చంద్రుడు కలెక్టర్ గారిపైన మాట్లాడినటువంటి అసహ్యకరమైన మాటలు, అవమానకరమైనటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి. నాకు తప్పు అయిపోయిందని చెప్పి కూడా క్షమించమని అడగాలని కూడా మీ యొక్క ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు, మీ బాధ్యతను మర్చిపోతున్నారు, ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అసహ్యకరంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పైన కూడా ఒక ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఇలాంటి తప్పులు జరగకోకుండా భవిష్యత్తులో మరి సరిదిద్దాలని కూడా దీనిపైన చర్యలు తీసుకొని అలాగే కలెక్టర్ జరిగినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జై ప్రజాసేన, జై భీమ్. అనంతపురం పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ప్రజాసేన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగినటువంటి కలెక్టర్ గంధం సార్ గారి గురించి వేరేగా వ్యతిరేకంగా మాట్లాడనాడనే సబ్జెక్ట్ మీద ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఇప్పుడు కేతిరెడ్డి గారు అతను చేసినటువంటి మంచి పనులు అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ పొద్దు అతన్ని యుగో అని, పనికి మాలిన కలెక్టర్ అని, కులాల మధ్య శిచ్చు పెడుతున్నానని ఎలా మాట్లాడతారు సార్ అటువంటి మాటలు? ఒక ఐఏఎస్ అధికారి గారిని ఆ రీతిగా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, పక్కనే ఎంపీ గారు ఉన్నారు, అంతమంది అధికారుల ముందుగా ఒక ఐఏఎస్ సార్ గారిని ఎలా మాట్లాడతారు సార్ అటువంటివి? దయచేసి ఏమన్నా కలెక్టర్ గారు తప్పులు చేసింటే మీరందరూ అధికారంలో ఉన్నట్లుగానే మీ పార్టీలోనే అందరి సమక్షంలోనే అతను ఏమైనా తప్పు చేసింటే ఏదన్నా కానీ ఎక్స్క్యూజ్ చేసుకోలే, కానీ ప్రజల మధ్య అతన్ని కలెక్టర్ గారిని అంత దుర్భాషలాడడం ఇది సమాజం కాదు. పెద్దలైంటి మీరే రాజకీయ వ్యక్తులు, కాకపోతే ఆయన కులాల మధ్య చుచ్చు పెట్టడం లేదు. ఆయన ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినప్పటికి కూడా ప్రజలందరికీ న్యాయమే చేసుకుంటూ వస్తున్నాడు. అంతమంది నాయకులు కూడా న్యాయం చేసుకుంటూనే వస్తున్నా కలెక్టర్ గారిని ఇప్పుడు ఈ రీతిగా మాట్లాడితే, ఇంకా కలెక్టర్ గారులకే స్థానం లేని పరిస్థితి ఏర్పడితే సామాన్య ప్రజలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అయినా ఎవరికైనా కానీ అధికారంలో వస్తే కింద ఎలా ఉంటుంది సార్? దయచేసి దుర్భాషలు ఆడద్దండి, అధికారులకు మంచి మనసుతోనే మాట్లాడండి. ఏమన్నా సబ్జెక్టు లేదన్నా తప్పు జరిగింటే ఒక సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళండి, ఇది తప్పు అని ఒప్పి చూపించండి.
అధికారులకే మర్యాద లేకుండా మాట్లాడితే సమాజంలో ఇంకా మిగతా ప్రజలంతా ఎలా మర్యాద ఇస్తారు సార్? దయచేసి ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు ఒక కలెక్టర్ అనే కాదు ఒక వ్యక్తిగా కూడా, ఆయన మనిషి మనిషి ఐఏఎస్ అధికారి కాకుండా ఒక మనిషిని మాట్లాడుతున్నామని గుర్తించుకొని దయచేసి దయచేసి అధికారులను మాత్రం కించపరచద్దండి. వాళ్ళతో ఇంకా ఏదైనా పని కావాలంటే మంచి పనులకు వారిని ఉపయోగించుకోండి, కానీ దుర్భాషలాడి మాత్రం దయచేసి వాళ్ళని కించపరచద్దండి. ప్రజల్లో మీరు మంచి గుర్తింపున్న నాయకులు అనిపించుకున్నారు, ప్రభుత్వము బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా కలెక్టర్ గారు ఏదైనా తప్పు చేస్తే మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కానీ ప్రెస్ మీటింగ్లో అంతమంది ఎదురుగా కలెక్టర్ గారిని కించపరడం, వేరే దుర్భాషలాడడం దయచేసి ఇటువంటివి మానుకోండి. తప్పు చేసింటే దండించండి, కానీ ప్రజల్లో మాత్రం అధికారంలో ఉన్నట్టు ఐఏఎస్ గారికి మర్యాద ఇచ్చే మనసు మన అందరికీ ఉండాలని కోరుచు ప్రజాసేన హక్కుల పోరాట సమితి ద్వారా వ్యతిరేకిస్తూ ఇటువంటి మాటల్ని మీరు వెనక్కి తీసుకొచ్చి ఎక్స్క్యూజ్ చేసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటూ దయచేసి దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడద్దని కోరుచు. జై ప్రజాసేన హక్కుల పోరాట సమితి, జై భీమ్.